హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనాకుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు కూడా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటి తెలుసుకునే ముందు, మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ కూడా అక్షరాభ్యాసం అలాగే సరస్వతీదేవి పూజ అంటే గుర్తొచ్చేది బాసర అండి. అలాగే మా శ్రీకాకుళం జిల్లాలో అక్షరాభ్యాసాలు అంటే గుర్తొచ్చేది శ్రీకాకుళంలో ఉండే జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ అండి. 16/2/2021 అంటే శ్రీ పంచమి లేదా వసంత పంచమి రోజు ఈ ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయండి. అక్కడ నేను వీడియో తీశాను, ఆ వీడియోని మీకు షేర్ చేసుకుందామని ఈ విధంగా చూపిస్తున్నా. ఈ శ్రీ పంచమి రోజున అలాగే దసరాల్లో మనకి సరస్వతి అమ్మవారి పూజ వస్తుంది కదా, ఆ రోజు కూడా సామూహిక అక్షరాభ్యాసాలు ఈ ఆలయంలో జరుగుతాయి. ఈ ఆలయం పిఎన్ కాలనీలో ఉందండి. ఈ ఆలయంను 2005లో నిర్మించారండి. ఈ తక్కువ సంవత్సరాల్లోనే ఈ ఆలయంలో 65,000కు పైగా అక్షరాభ్యాసాలు జరిగాయంట. ఈ ఆలయంలో ఉండే జ్ఞాన సరస్వతి అమ్మవారు చాలా మహిమగల తల్లండి. ఈ ఆలయంలో ఎవరికైతే అక్షరాభ్యాసం చేస్తారో ఆ విద్యార్థులు చాలా ప్రయోజకులై ప్రజ్ఞావంతులై ఉన్నత స్థాయిలో ఉన్నారని అందరూ చెప్పుకుంటారు. అలాగే ఈ శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ విధంగా అక్షరాభ్యాసాలు జరుపుకుంటూ ఉంటారండి. అలాగే ఒరిస్సా నుంచి, వైజాగ్ నుండి కూడా ఈ ఆలయానికి వస్తారంట అక్షరాభ్యాసం కోసం. ఇక్కడ అక్షరాభ్యాసాలు అనేవి సామూహికంగా జరగడం వల్ల మరింత పవర్ఫుల్గా ఉంటుందండి శక్తి అనేది. మనం మామూలుగా చేసే పూజ కంటే సామూహిక పూజలోని ఎక్కువ భక్తి శక్తి ఉంటుందనేసి మనకి పురోహితులు చెప్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఆ రోజైతే ఈ గుడంతా, ఈ గుడి ప్రాంగణం అంతా కూడా కలకల్లాడిపోతూ ఉంటుందన్నమాట. ఈ అక్షరాభ్యాసాలు అనేవి విద్యార్థి దశలోని చాలా ముఖ్యమైన ఘట్టమండి. విద్యార్థి అనే కాదు, ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఇక్కడ నుంచి మనిషి జీవితం అనేది ఆరంభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే కదా స్కూల్కి వెళ్తారు, అక్షరాభ్యాసం అయిన తర్వాత స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతారు. ఇక్కడ చూసారా, అక్కడ ఉన్న పిల్లలకంటే వాళ్ళ తల్లిదండ్రుల మొహాల్లోనే ఎక్కువ టెన్షన్, ఎక్కువ ఆతృత, యాంగ్జైటీ ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇవి పంచదార చిలకలండి. ఈ చిలకలు పెట్టడం వల్ల పిల్లలు చిలకలాగా పలుకుతారంట, పదాలు అక్షరాలు పలుకుతారని నమ్మకం. ఇప్పుడు మీరు ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ జగన్మోహన్ రావు గారి మాటల్లోనే ఈ ఆలయ విశిష్టత గురించి వినండి. అలాగే నేను ముందుగానే ఇంటర్వ్యూ చేశాను, తర్వాత మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారు. ఎప్పుడండి ఈ దేవాలయాన్ని కట్టారు? అలాగే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా సామూహిక అక్షరాభ్యాసాలు జరుగుతాయి? మా ప్రేక్షకులు కొంచెం వివరించండి. ఈ దేవాలయం 2002లో దేవాలయ ప్రతిష్ఠ జరిగిందమ్మా. దేవాలయం ప్రతిష్ఠ జరిగించేది ఒరిజినల్ గా వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయం. మెయిన్ వరసిద్ధి వినాయకుడు, ఇది పంచాయతన దేవాలయం. అందులో జ్ఞాన సరస్వతి దేవాలయం ఒక ముఖ్య దేవాలయం. ఆ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరి మాత కలిపి ఒక మహత్తరమైన యాగం నిర్వర్తించినప్పుడు ఒక దివ్యమైన జ్యోతి తన మటుకు తానుగా ఫోటోకి వచ్చింది. ఆ ఫోటో వచ్చిన తర్వాత అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్. ఇక్కడికి సుమారుగా ఇప్పటికీ 60,000 పైబడి అక్షరాభ్యాసాలు జరిగింది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, మిగతా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి బాసర తర్వాత ఎక్కువగా వచ్చి అక్షరాభ్యాసం చేసుకుంటుంటారు. కారణం ఏంటంటే ఇక్కడ చదివిన, ఇక్కడ అక్షరాభ్యాసం జరిగిన విద్యార్థులు కానీ విద్యార్థి కానీ ఎవరైనా వాళ్ళు బుద్ధిమంతులై మంచి యోగులై మంచి చక్కటి ప్రజ్ఞవంతులై ప్రజ్ఞావంతులై ఉంటారని ఒక ఉవాచ. ఆ భైరవానంద స్వామీజీ హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన తర్వాత జ్ఞాన సరస్వతి అమ్మవారి దగ్గర శక్తిని నేను పెట్టాను. ఇక్కకపై ఈ దేవాలయము దివ్య శక్తి గల దేవాలయంగా రూపకల్పన అవుతుందన్నారు. రాను రాను నేనైతే ధర్మకర్తగా నేను తెలియజేస్తున్నాను మా కమిటీ సభ్యుల తరఫు నుంచి. ఇవాళ ఇక్కడ షోడశ మహాగణపతి యాగం చేయడం జరిగింది, మహత్తరమైన అష్టాదశ పీఠ మహాయాగం జరిగింది, సహస్ర చండీ యాగం జరిగింది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, ఆంజనేయ స్వామి, అలాగే ఆ స్వామి అయ్యప్ప, తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఈ దేవాలయానికి ఆ విగ్రహాలు ఇచ్చేసారు, రూపకల్పన చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనే ఒక మహత్తరమైన అష్టలక్ష్మి దేవాలయం నెలకొల్పబడింది. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా లేదు అంతటి మహత్తరమైన అష్టలక్ష్మి దేవాలయం కూడా నెలకొల్పబడింది. కాబట్టి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకొని వారు పునీతులు అవుతారని కోరుతూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఈ విధంగా అక్షరాభ్యాసం అయిన తర్వాత ఎవరి పిల్లలకైతే అక్షరాభ్యాసం చేయించారో వారి తల్లిదండ్రులు ఈ విధంగా వేరే వాళ్ళ పిల్లలకు ఆ పెన్నులు పెన్సిళ్ళు అలాగే చిన్న చిన్న బుక్స్ ఇంకా బిస్కెట్స్ చాక్లెట్స్ ఈ విధంగా పంచుతారండి. అందరూ కూడా అందరూ చాలామంది 90% మంది అందరూ కూడా ఈ విధంగా పంచిపెడతారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ పిల్లలకు చదువు బాగా వస్తుందని నమ్మకం. ఇప్పుడు నుంచి నీకు బాక్స్ ఎందుకు నీ బాక్స్ చూపించు. పెన్ ఇవ్వలేదు అందరూ ఏమున్నాయి బాక్స్ చూపించు నీ పెన్ చూపించు పెన్ చూపించు తీసుకో తీసుకో. ఈ ఆలయ ప్రాంగణంలోనే శిరిడి సాయిబాబా మందిరం కూడా ఉందండి. ఈ మందిరం పెద్ద మండపం ఉంటుంది ఇక్కడ. ఈ మండపంలోనే మీరు ఇప్పుడు చూస్తారు కదా అక్షరాభ్యాసాన్ని కూడా అక్కడే జరిగాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే మొత్తం చిన్నవి పెద్దవి కలిపి 18 ఆలయాలు ఉన్నాయండి. ఈ పైన శివాలయం అలాగే సూర్యనారాయణ స్వామి దేవాలయం సీతారాములు అలాగే వరసిద్ధి వినాయక దేవాలయం అలాగే లలితాదేవి దేవాలయం అలాగే అష్టలక్ష్మీదేవి గుడి నవగ్రహాల గుడి సుబ్రహ్మణ్యేశ స్వామి ఇంకా దత్తాత్రేయ స్వామి ఇలా అన్నీ కలిపి 18 దేవాలయాలు ఉన్నాయండి. అందుకే నిత్యం కూడా ఏదో ఒక పండగ ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. ఆలయ ధర్మకర్త గారు చెప్పారు కదా జగన్మోహన్ రావు గారు చెప్పినట్లుగా ఇక్కడ మహాయాగాలు యజ్ఞాలు ఎన్నో జరిగాయండి. చాలా పవిత్రమైన స్థలం. ముఖ్యంగా అక్షరాభ్యాసాల కోసమైతే శ్రీకాకుళం మారుమూల ప్రాంతం నుంచి కూడా అంటే ఒక 100-120 కిలోమీటర్ల నుంచి కూడా వస్తారు. అలాగే విజయనగరం జిల్లా నుంచి వైజాగ్ నుంచి ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి అక్షరాభ్యాసం కోసం వస్తారండి. ఇక్కడ ఈ అమ్మాయి చూసారు అప్పుడే స్టార్ట్ చేసిందనమాట ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎలాగా విన్ అవ్వాలని చెప్పేసి అప్పుడే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిందనమాట. తన జీవితం ఎలా ఉంటుంది తన భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి చూడాలి. అలాగే ఇక్కడ పంచదార చిలకలు చూసారు కదా మీకు స్టార్టింగ్లో చెప్పాను పంచదార చిలకలు పెడితే విద్యార్థులేమో చిలకలాగా బాగా పలుకుతారంట. ఎవరికైనా వాక్ చాతుర్యం ఉండాలండి. మనకి వాక్ చాతుర్యం ఇచ్చేది సరస్వతి అమ్మవారు. మనం నీట్గా మాట్లాడగలిగితేనే ముందు ఏ రంగంలో అయినా ప్రయోజకులయ్యేది. అలాగే ఆ అక్షరాలు పదాలు బాగా పలుకుతారంట చిలకలాగా బాగా పలుకుతారని చెప్పేసి ఈ విధంగా చిలకలను పెడతారు. ఆ రోజు శ్రీ పంచమి అలాగే సరస్వతి దేవి పూజ రోజు ఈ విధంగా అక్షరాభ్యాసాలు అనేవి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు ఇలా జరుగుతూనే ఉంటాయండి. బ్యాచ్లుగా జరుగుతూ ఉంటాయి. టైమింగ్స్ ఉంటాయి అన్నమాట మార్నింగ్ 6కి అలాగే 8కి అలా అనమాట. ఈరోజు అక్షరాభ్యాసం జరిగితే అసలు ముహూర్తమే అవసరం లేదు. ఈ ఆలయంలో ఉండే అర్చకులు కూడా చాలా ఓపిక సహనంతో ఈ పూజలను ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తారండి. చూశారు కదా ఎంత వాక్ చాతుర్యంతో మాట్లాడుతున్నారో ఆ పంతులు గారు. ఇది 2వ బ్యాచ్ 3వ బ్యాచ్ అనుకుంటా. మార్నింగ్ 6 నుండి ఇంకా మధ్యాహ్నం 1 గంట వరకు ఇలా వేగదాటిగా మాట్లాడడం చాలా కష్టం అండి. ప్రజెంట్ పూజ చేస్తున్న ఈ పూజారి గారు అయితే అమెరికాలో వర్క్ చేసేవాళ్ళు. అమెరికాలో ఉండే ఆలయంలో వర్క్ చేసి తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఇండియా వచ్చేసారు. ఆ విషయం నాకు ముందే తెలుసు అనమాట. మేము డైలీ టెంపుల్కి వెళ్తుంటాం కాబట్టి తెలుసు. ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ జగన్మోహన్ రావు గారి మాటలు మీరు ముందు విన్నారు కదా. ఆయన గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. శ్రీ జగన్మోహన్ రావు గారు
రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా రిటైర్ అయ్యారండి. తర్వాత ఇప్పుడు రెడ్ క్రాస్లోని చైర్మన్గా పనిచేస్తున్నారు. అంటే శ్రీకాకుళం రెడ్ క్రాస్కి చైర్మన్, అలాగే స్టేట్లో అయితే వైస్ చైర్మన్ అన్నమాట. అలాగే ఈయనకు న్యూ సెంట్రల్ స్కూల్ అనే విద్యా సంస్థ కూడా ఉంది. ఇంత గొప్ప వ్యక్తి మన ఛానల్లో మాట్లాడడం మనం అదృష్టంగా భావించుకోవాలి. ముందు మీరు గమనించరో లేదో, ఒక పాప అక్కడ ఉన్న పంచదార చిరకును తీసి తింటుంది కదా. అలాగే చాలామంది ఇక్కడున్న సగం పిల్లలు అలాగే చేస్తారండి. అన్నీ కూడా కాకింగులు అయిపోతాయి పిల్లలు కదా. ఇంకా అలాగే అనుకోరు పంతులు గారు. ఈ శ్రీపంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తున్న పిల్లలే కాకుండా చదువుకుంటారు కదా విద్యార్థులు, వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే ఉదయం పూట ఈ విధంగా అక్షరాభ్యాసాలతో గుడి ప్రాంగణం అంతా నిండిపోయి ఉంటుంది కాబట్టి అందరూ కూడా సాయంత్రం పూట వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. గుడికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఇంట్లోనే సరస్వతి అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. నేను ముందు ఒక వీడియో పెట్టానండి, సరస్వతీదేవి శ్రీపంచమి రోజు అమ్మవారిని ఏ విధంగా పూజ చేయాలని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. అది కావాలంటే ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా విద్యార్థులంతా కూడా శ్రీపంచమి రోజు అమ్మవారిని పూజించడం వల్ల వారి ఏకాగ్రత పెరిగి మంచి విద్యావంతులు అవుతారు. ఇక్కడ మీరు చూస్తుంది రెండో బ్యాచ్ అండి. అంటే కిందన ఒక పూజ జరుగుతుంది కదా పైన అనమాట. మీకు చెప్పాను కదా ఈ గుడి రెండు అంతస్తులు ఉంటుంది, అలాగే మొత్తం 18 ఆలయాలు ఉంటాయని. పైన సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంది, కింద ఇంకొక విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తున్నారు. పైన ఈ విధంగా గ్రిల్స్ ఉంటాయి, పైనుంచి మీరు గమనించవచ్చు. మనం పైనుంచి చూస్తే ఈ విధంగా అందరూ కనిపిస్తారు. ఇంకా ఈ సంవత్సరం తక్కువని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే గుడి ముందున్న ప్రాంగణంలో అలాగే పైన క్రింద రెండు కూడా మొత్తం 4-5 బ్యాచ్లు జరిగాయి అన్నమాట. అక్షరాభ్యాసాలు అన్నీ అయిన తర్వాత ఈ విధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారండి. మనం చూస్తున్న ఈ మేడం గారు జగన్మోహన్ రావు గారి వాళ్ళ కోడలండి. చూసారు ఎంత సింపుల్గా ఉన్నారో. ఏదో అంటారు కదా అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుందని, అదే అంటే మేడం గారికి అది ఎగ్జాంపుల్ అనమాట. ఎంత సింపుల్గా ఉన్నారు చూడండి. అన్నదాన కార్యక్రమం తానే స్వయంగా ఉండి అందరికి కూడా అన్నప్రసాదం పెడుతున్నారు. ఆలయంలో ఉండే మిగతా టెంపుల్ కూడా మీరు గమనించవచ్చు. శివాలయం అండి, అలాగే రామాలయం, ఇంకా వరసిద్ధి వినాయక టెంపుల్. నేను కొన్ని మాత్రమే ఇప్పుడు తీశాను, వేరొక సందర్భంలో మిగతా టెంపుల్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు సూర్య దేవాలయం చూడొచ్చు, అలాగే వరసిద్ధి వినాయక టెంపుల్ చూశారు కదా. నేను టెంపుల్కి వచ్చే ముందే ఇంటి దగ్గర సరస్వతి అమ్మవారి పూజ చేసుకొని వచ్చానండి. వేరొక పీట మీద కాకుండా మాకు దేవుడి గుడిలోనే ఈ విధంగా సరస్వతి ఫోటో ఉంటుంది, అక్కడే పూజ చేశాను. పిల్లలు ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోవడం చేత నేనే చిన్న పూజ ముగించుకొని తర్వాత టెంపుల్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది మా ఇంట్లో పూజ అన్నమాట. ఈ విధంగా సరస్వతి అమ్మవారికి కుడివైపున పసుపు వినాయకుడిని, అలాగే ఎడం వైపున బుక్స్ పెట్టాలండి. ఈ విధంగా మనం చదువుకున్న బుక్స్ ఉంటాయి కదా, కొత్త పుస్తకాలు కొత్త పెన్నులను పెట్టి వాటిపై అక్షంతలు వేసి తర్వాత వాటిని మనం ఉపయోగించాలి. ఈ ఆలయంలో ఎవరైనా అక్షరాభ్యాసం చేయించాలంటే ముందు రోజే ఆలయానికి వచ్చి కమిటీ సభ్యులను కలిసి పూజకు కావాల్సిన వస్తువు లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్టు తీసుకుని వెళ్ళి అన్నీ కూడా కొనుక్కొని తీసుకురావాలి. పసుపు కుంకుమ అన్నీ ఉంటాయి కదా, బియ్యం అలాగే చిలకలు అవన్నీ కూడా ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ ప్రకారంగా అన్నీ కూడా తెచ్చుకోవాలి. ఇదండి ఈవేళ వీడియో. ఎలా ఉందో తప్పనిసరిగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.